ప్రజలకు రవాణా వ్యవస్థను మెరుగుపరిచేందుకు ఏర్పాటు చేసిన రైల్వే వ్యవస్థ పెరుగుతున్న జనాభా దృష్ట్యా ప్రస్తుతం ప్రజలకు చాలా ఇబ్బందిగా మారుతున్న నేపథ్యం ఆదిలాబాద్ జిల్లా కేంద్రాన్ని సగానికి సగానుగా చీలుస్తూ ఏర్పడిన రైల్వే లైన్ ప్రస్తుతం అండర్ బ్రిడ్జిలు ఫ్లైఓవర్ బ్రిడ్జిలు లేక జనాలు నానా అవస్థలు పడుతున్నారు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో ప్రజలు పడుతున్న ఇబ్బందులేంది రైల్వే బ్రిడ్జ్ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల జనాల అవస్థలేంది ఈ రోజు గ్రౌండ్ రిపోర్ట్ లో చూద్దాం రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ లేకపోవడం వల్ల రెండో ప్రధాన ఇబ్బంది ఇక్కడ స్పిన్నింగ్ మిల్కి సంబంధించిన ఏరియా చూడొచ్చు దాదాపు 10-15 ట్రైన్లు ప్రతిరోజు ఇక్కడికి పరిస్థితి ఇక్కడ కూడా ఫ్లైఓవర్ మొత్తం కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది తాంసీ బస్టాండ్ నుంచి ఫ్లైఓవర్ ని ఈ ప్రాంతానికి ఏర్పాటు చేయాలని చెప్పి నిర్ణయించుకున్న నేపథ్యం సో ప్రపోజ్డ్ ఫ్లైఓవర్ ఇక్కడ ఏర్పాటు చేయబోతుంది ప్రభుత్వం సో కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే దీనికి సంబంధించిన నిధులు విడుదల చేసిన నేపథ్యం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన ఇంకా డబ్బులు విడుదల చేయాల్సి ఉంది సో కొత్త ఎస్టిమేషన్ 98 కోట్లుగా అధికారులు నిర్ణయించిన నేపథ్యం సో ఇది కూడా ప్రధాన రహదారి దాదాపు 4 నుంచి 5 మండలాల కనెక్టివిటీ ఉంటుంది ఇక్కడ నుంచి మహారాష్ట్ర కూడా కనెక్టివిటీ ఉంటుంది హెవీ వెహికల్స్ ప్రతిరోజు పోతాయి ప్రతిరోజు ట్రైన్ పోయే పరిస్థితిలో దాదాపు 4-5 10-15 నిమిషాలు వాహనాలు ఇక్కడ స్టక్ కావాల్సిన పరిస్థితి ఉంటుంది దాంతోపాటు ఈ గేట్ నుంచి స్టేషన్కి 2 కిలోమీటర్ల దూరం ట్రైన్ పాస్ అయ్యే వరకు కూడా దాదాపు 2 కిలోమీటర్ల దూరం ముందు నుంచే గేట్కి సంబంధించి దీన్ని క్లోజ్ చేస్తూ ఉంటారు ప్రధానమైన ఆఫీసులు ఉన్నాయి ఇటు జైళ్ల శాఖ దాంతోపాటు ఆర్టీఓ కార్యాలయము స్పిన్నింగ్ మిల్ లాంటి ఇండస్ట్రీస్ కూడా ఉన్నాయి వీటన్నింటి కూడా దాంతోపాటు ఇండస్ట్రీలకు సంబంధించిన ప్రతి ఒక్కరు కూడా ఇటు నుంచి రాకపోకలు కొనసాగిస్తున్న నేపథ్యంలో ఈ ప్రాంతం చాలా ఇబ్బందులకు గురవుతున్న సిచ్యువేషన్ అయితే ప్రస్తుతం ఈ ఏరియాలో కనిపిస్తుంది రైల్వే ట్రాక్ కు సంబంధించి ఓవర్ బ్రిడ్జ్ ఫ్లైఓవర్ లేకపోవడం వల్ల ప్రధాన సమస్య తాంసీ బస్టాండ్ అనే ఏరియాకు వస్తుంది చూడొచ్చు ఆదిలాబాద్ టౌన్ కి కల సెంటర్ గా ఉన్న ప్లేస్ ఇది అవతల వైపు దాదాపు సగం జనాభా ఉంటుంది ఆదిలాబాద్ పట్టణానికి సంబంధించి ఉత్తల వైపు 2 టౌన్ 1 టౌన్ ఏరియాకు సంబంధించిన 50% ఉంది రైల్వే ట్రాక్ అనేది ఇరువైపులో కూడా పూర్తిగా ఆదిలాబాద్ టౌన్ ని డివైడ్ చేస్తూ ఉంటుంది మొదటగా 2016లో కేంద్ర ప్రభుత్వం సంబంధించి ఇక్కడ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జికి అనుమతులు ఇచ్చింది కానీ కొంత కారణాల వల్ల ఇక్కడ నుంచి ఫ్లైఓవర్ని వేరే ప్రాంతానికి షిఫ్ట్ చేశారు 10-15 ట్రైన్లు ఇక్కడ నుంచి ఇన్కమింగ్ అవుట్ గోయింగ్ ఉంటుంది ఎవ్రీ డే కూడా 2016లో 76 కోట్లతో మొత్తం ఒక ఫ్లైఓవర్ ఒక అండర్ బ్రిడ్జికి సంబంధించిన క్లియరెన్స్ ఇచ్చింది తర్వాత అప్పటి నుంచి రాష్ట్ర ప్రభుత్వం తన వాటాను చెల్లించకపోవడం వల్ల పూర్తి స్థాయిలో ఇక్కడ అండర్ బ్రిడ్జ్ కావచ్చు ఫ్లైఓవర్ సంబంధించిన పనులన్నీ కూడా నిలిచిపోయినాయి ఆ తర్వాత రీసెంట్ గా 2001లో మరోసారి రివైజ్డ్ ఎస్టిమేషన్ వేస్తూ 98 కోట్లు అంటే రాష్ట్ర ప్రభుత్వం 5 సంవత్సరాలు డిలే చేయడం వల్ల దాదాపు 25 నుంచి 30 కోట్లు అదనంగా ఇప్పుడు దీనికి ఎస్టిమేషన్ అవుతుంది సో ఓవరాల్ గా చూస్తున్నాం కదా సిచ్యువేషన్ పూర్తిగా కిలోమీటర్ల మీద ట్రాఫిక్ జామ్ అవుతుంది దాదాపు 20 నిమిషాల పాటు పూర్తి స్థాయిలో ఎక్కడి వాళ్ళు అక్కడ స్తంభించిపోవాల్సి ఉంటుంది లంచ్ కోయే వాళ్ళు కావచ్చు హాస్పిటల్ కోయే వాళ్ళు కావచ్చు వివిధ ప్రయాణికులకు కావచ్చు ఇంకా పక్కనే మార్కెట్ యార్డ్ ఉంది పత్తి కొనుగోలకు సంబంధించిన వాహనాలు కావచ్చు ప్రతిదీ కూడా పూర్తిగా జామ్ కావాల్సిన పరిస్థితి కొంతమంది స్థానికులు ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం ఎట్లా ఉంటుందండి ప్రతిరోజు మీ పరిస్థితి ఏంది రైల్వే గేట్ ట్రాక్ అవతల ఉన్న వాళ్ళ పరిస్థితి చూడండి అందరికీ ఒక సమయ పాలన ఉంటుంది కానీ మా సమయ పాలన వచ్చేసి ట్రైన్ ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వెళ్తుంది మనం ఎప్పుడు బయటికి వెళ్ళాలా మనం ఎప్పుడు లోపలికి రావాలా అనే సమస్యగా మాది మారిపోయింది రైల్వే టైంకి ట్రైన్ల టైంకి మీ లైఫ్ స్టైల్ మార్చుకున్నారు ఖచ్చితంగా చూడండి ఇప్పుడు రైల్వే టైంకి మేము మా లైఫ్ స్టైల్ మార్చుకోకపోతే మేము ఇక్కడ బతకలేని పరిస్థితి ఇప్పుడు మా పాపని నేను స్కూల్ కు తీసుకువెళ్ళాలంటే అందరు 8 గంటలకు లేపి తయారు చేస్తే నేను పాపని 7 o'clock లేపి తయారు చేపించి 8:30కి నేను ఇక్కడ క్రాస్ అయిపోవాలా లేకపోతే ఇక్కడ క్రాస్ కాకపోతే అక్కడ స్కూల్లో అంటారు ఎందుకంటే మీరు తీసుకురారు టైంకు తీసుకురారు పిల్లల్ని తీసుకురారా ఇలాంటి సమస్యలు ఇప్పుడు రామ్నగర్ నుంచి వెళ్ళాలంటే 5 నిమిషాలు పడుతుంది కానీ మేము ఇక్కడ నుంచి ఇక్కడ క్రాస్ చేయాలని మాకు 2 గంటల సమయం పడుతుంది మేము చెప్పుకోవడానికి ఉన్నది ఇంద్రనగర్ నుంచి అంబేద్కర్ చౌక్ మీకు చాలా దగ్గర మేము దగ్గర ఉంటే ఇప్పుడన్నా ఫోన్ చేసి 5 నిమిషాలలో వస్తా ఒకసారి రైల్వే గేట్ పడితే మీరు ఆ రైల్వే గేట్ క్రాస్ చేయడానికి కావచ్చు లేకపోతే ట్రైన్ పాస్ అయ్యి గేట్ పడి ఓపెన్ కావడానికి మీకు ఎంత టైం వెయిట్ చేయాల్సి వస్తుంది ఇక్కడ మార్నింగ్ సమయం వచ్చేసి ఎక్కువ శాతం మార్నింగ్ టైంలో మేము అంటే జాబ్లోకి వెళ్ళే టైమే 9 o'clock వెళ్ళే టైం అయితే 8:50కి ఇక్కడ గేట్ పడుతుంది 9:15 అప్పుడప్పుడు ఏమన్నా మిస్కమ్యూనికేషన్ వాళ్ళది అయితే 9:20 వరకు కనీసము 20 నుంచి 25 నిమిషాలు 15 నుంచి 25 నిమిషాల లోపు గేట్ ఖచ్చితంగా పడుతుంది ఇది ప్రతిరోజు 9 గంటలకు 1 గంటకు మధ్యాహ్నం 12 గంటలకు ఒకసారి 11 గంటలకు ఒకసారి 3 గంటలకు సాయంత్రం 7 గంటలకు తర్వాత మళ్ళీ 9 గంటలకు ఇది కంటిన్యూస్గా ఇట్లా వస్తే వర్కింగ్ టైంలో అందరికీ 8 గంటలు ఉంటే మాకు వచ్చేసి 16 గంటలు అవుతుంది ఆ మధ్యలో 4 గంటలు మేము ఇక్కడనే రైల్వే ట్రాక్ కోసమే టైమింగ్ సెట్ చేసి మేము వెళ్ళాలా మరికొంతమంది
చెప్తున్నారు మీకు అంటే హాస్పిటల్ పరిస్థితి ఏంది ఎందుకంటే 20 25 నిమిషాలు గేట్ పడుతదని చెప్తున్నారు హాస్పిటల్ పరిస్థితులు ఏంది ఈ ఆటో సంబంధించి కూడా చాలా ఇబ్బందులు అవుతాయని చెప్పి చెప్తున్నారు ఎట్లా ఉంటది మీ పరిస్థితి ఇక్కడ కొన్ని సంవత్సరాల నుండి చూస్తున్నా నేను ఒక 15 ఇయర్స్ నుంచి చూస్తున్నా నేను ఎవరైనా ఎమర్జెన్సీ పేషెంట్స్ ఉన్నారే కదా అనుకోండి ఒకవేళ ఎమర్జెన్సీ గనుక ఉంటే అదే టైంకు రైల్వే గేట్ పడ్డది అనుకో వాడు ఇక్కడనే చాలా సేపు స్టే చేయాల్సి వస్తుంది చాలా మంది ఇక్కడ ఎక్స్పైర్ కూడా అయిపోయారు ఎందుకంటే సరైన టైంకు ట్రీట్మెంట్ దొరకకపోవడమో తొందరగా వెళ్ళకపోవడం వలనో అట్లా జరగడం జరిగింది మళ్ళీ ఇంకోటి ఏంటంటే స్కూల్ పిల్లలే కానివ్వండి కాలేజ్ స్టూడెంట్సే కానివ్వండి చాలా మంది ఎగ్జామ్స్ టైమే కానివ్వండి కాలేజ్ టైంకి అయినప్పుడు ఇక్కడ చాలా మంది ఆగుతుండేవారు నేను చూసేవాడిని బండి మీద ఏంది ఇంతటంటే ఎగ్జామ్స్ టైం అవుతుండే వాళ్ళు టూ వీలర్ మీద కానీ ఆటోలో కానీ వెళ్ళాలంటే బాగా అట్లా సఫర్ అయిపోతుండే వాళ్ళు చూడొచ్చు ఇది స్థానికులకు సంబంధించిన పరిస్థితి ఇక్కడ ఉన్న ఫ్లైఓవర్ ప్రపోజల్ ఏదైతే ఉందో నెక్స్ట్ స్పిన్నింగ్ మిల్ దగ్గర షిఫ్ట్ చేసిన నేపథ్యంలో సో త్వరితగతిన రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చి ఆ 98 కోట్లు ఏదైతే ఉందో దానికి సంబంధించిన పనులు ప్రారంభమైతే వీరికి త్వరలోనే ఈ పరిస్థితి నుంచి మోక్షం కలిగే అవకాశం ఉందన్నది మాత్రం స్థానికులు చెప్తున్న నేపథ్యం గతంలో ఆదిలాబాద్ జిల్లా కేంద్రానికి సంబంధించిన తిరుపల్లి మహాలక్ష్మి వాడ రెండు ప్రాంతాలను కలుపుతూ ఒక దగ్గర ప్రాంతంలో ఒక రైల్వే గేట్ ఉండేది ఇక్కడ సో ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఈ ప్రాంతానికి ఇక్కడ అవతల వైపు ఉన్న 6 కాలనీలు 6 వార్డులు మున్సిపాలిటీకి సంబంధించిన ప్రజలంతా కూడా ఇక్కడ నుంచి రాకపోకలు కొనసాగించేవారు వాళ్ళకి సంబంధించిన ఒక రోడ్డు కూడా మంచి రోడ్డు ఉండేది ఇక్కడ లైటింగ్ వ్యవస్థ ఉండేది చిన్నపాటి గేట్ ఉండేది ఇక్కడ ఎందుకంటే ట్రైన్లకు సంబంధించిన రాకపోకలు మహారాష్ట్ర వైపు చాలా తక్కువ ఉండే కాబట్టి ఇటు నుంచి ఎక్కువగా ట్రైన్ కేవలం ఆ ఇంజన్ మార్చడానికి మాత్రమే ఈ వైపు వచ్చేది సో అందుకే జనాలకు పెద్ద ఇబ్బంది అయ్యేది కాదు కానీ అధికారులు తీసుకున్న నిర్ణయం ఎందుకు తీసుకున్నారో తెలవని పరిస్థితి చాలా మంది కాలనీవాసులు అప్పుడు దీన్ని ఆబ్జెక్షన్ చేశారు ఇవి రోడ్ని క్లోజ్ చేయొద్దు ఇక్కడ గేట్ నుంచి అండి లేకపోతే ఇక్కడ ఒక అండర్ పాస్ నన్ను అండర్ ఆర్యుబీనని నిర్మించాలని చెప్పేసి అప్పుడు చాలా ఉద్యమాలు జరిగినాయి చాలా డిమాండ్ చేసిండ్రు అయినా కూడా పట్టించుకోకుండా ఈ నిర్దాక్షిణ్యంగా ఈ గేట్ని పూర్తిగా మూసేసిండ్రు ఈ 40% జనాభా ఈ గేట్ వల్ల ఇబ్బంది పడుతుందని చెప్పి చెప్పుకోవచ్చు స్థానిక కౌన్సిలర్ ఉన్నారు మాట్లాడడానికి కౌన్సిలర్ ఇప్పుడు గతంలో ఇక్కడ గేట్ ఉండేది సో ఇప్పుడు అప్పటికి ఇప్పటికి తేడా ఏంటిది అప్పుడున్నటువంటి గేట్ వల్ల మాకు కనీసం ఒక 3 కిలోమీటర్లు ఆదా అయ్యేది మరియు ఇప్పుడు ఇచ్చినటువంటి ఆర్యుబి వల్ల అది చాలా దూరంగా ఇచ్చిండ్రు ఆ దూరం ఇవ్వడం వల్ల మాకు రాత్రిపూట కానీ కనీసం ఎలాంటి లైటింగ్ వ్యవస్థ లేదు మరియు దొంగతనాలు కూడా జరుగుతున్నాయి ఆడవాళ్ళు ఎవరైనా వస్తే వాళ్ళ మీద కూడా అఘాయిత్యాలు ఇంతకుముందు జరిగినాయి ఇలా చాలా ప్రమాదాలు అనే కనీసం చెప్పలేనంత పరిస్థితి ఉంది ఈ రోడ్డు తీసేస్తే ఈ తిరుపల్లి వాటర్ ట్యాంక్ దగ్గర అండర్ బ్రిడ్జ్ కానీ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మాణం చేయడానికి అనువైన ప్రదేశం ఉంది ఆ రైల్వే ఫ్లైఓవర్ బ్రిడ్జ్ నిర్మిస్తే ఈ రోడ్ ప్యాక్ చేసుకున్నా మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కొంతమంది స్థానికులు ఉన్నారు ఈ పాత గేటు మూసేయడం వల్ల మీకు ఇబ్బంది అవుతుందా అండి ఇక్కడ చాలా ఇబ్బంది అవుతుందండి మినిమమ్ ఓల్డ్ రోడ్ ఉంటే ఒక 2 కిలోమీటర్లు సేవ్ అయ్యేది ఇప్పుడు కొత్త రోడ్డు తోటి బ్రిడ్జ్ తోటి మినిమమ్ 2 కిలోమీటర్స్ అయితే లాంగ్ అవుతుంది మాకు ఎన్నిసార్లు వస్తారు రోజుకి మీరు బయటకు ఎన్నిసార్లు వస్తారు ఎట్లా అంటే ఇబ్బందులు ఎట్లా ఉంటున్నాయి మీకు 4-5 టైమ్స్ వస్తామండి మళ్ళీ మినిమం 4-5 టైమ్స్ అంటే ఒక 20 కిలోమీటర్స్ ఎక్కువ అవుతుంది మాకు ఇక్కడ నుంచి తిరుపల్లి నుండి ఓవర్ బ్రిడ్జ్ ఇస్తే చాలా బాగుంటుంది అని అనుకుంటుంది చాలా చీకటి ఉంటుందండి వర్షాకాలం అయితే బాగా ఘోరం ఉంటుంది ఆ బ్రిడ్జ్ కింద మొత్తం వాటర్ తోటి నిండిపోతుంది మహిళలను తీసుకొని రావాలంటే కష్టమవుతుంది భయం వేస్తుంది అక్కడ సో ఇది పరిస్థితి ఇక్కడ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా చనిపోయినా కూడా దీనికి పక్కనే గ్రేవ్యార్డ్ ఉంది హిందూ శ్మశాన వాటిక మైనార్టీకి సంబంధించిన శ్మశాన వాటికలు ఈ ట్రాక్కి అవతల వైపు ఉంటాయి ఎవరైనా అంత్యక్రియలు చేయాలన్నా కూడా డెడ్ బాడీని దాదాపు ఈ రైల్వే ట్రాక్ అన్న దాటించాలి నడుచుకుంటూ వచ్చి లేకపోతే ఆ చుట్టుపక్కల 3-4 కిలోమీటర్లు తిరిగి రావాల్సిన దుస్థితి ఉంటుంది సో దానికి సంబంధించి ఏదైనా ఒకవేళ అవకాశం ఉంటే ఇక్కడ కూడా ఒక ఫ్లైఓవర్ చిన్నపాటి ఫ్లైఓవర్ నిర్మించాలన్నది కాలనీవాసులకు సంబంధించిన డిమాండ్గా ఉంది ఆ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఒక చిన్నపాటి ఫ్లైఓవర్ కానీ స్టేషన్కి ఆనుకొని ఒక చిన్న 2-3 ఆర్యుబీస్ ఏమన్నా ఏర్పాటు చేస్తే మంచిదని స్థానికులు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో రైల్వే ఫ్లైఓవర్ కావచ్చు అండర్ బ్రిడ్జ్ లేక ఒకవైపు జనాలు అవస్థలు పడుతుంటే అండర్ బ్రిడ్జ్ ఉన్న చోట కూడా సమస్యలు తప్పడం లేదు అధికారుల అనాలోచిత నిర్ణయం వల్ల నిర్మించిన అండర్ బ్రిడ్జ్లు నరక యాతన చూపిస్తున్నాయి ఇక్కడున్న ప్రాంతానికి సంబంధించి దాదాపు ఒక 5-6 వార్డుల ప్రజలు ఈ అండర్ బ్రిడ్జ్ గుండా నిత్యం కూడా ప్రయాణిస్తుంటారు లో లెవెల్లో కింది కట్టడం వల్ల వర్షాకాలం మొత్తం కూడా నీళ్ళు నిండిపోతాయి రాకపోకలన్నీ కూడా నిలిచిపోయే పరిస్థితి ఉంది ఇలా జనాలకు ఇబ్బంది అవుతుందని చెప్పి చెప్తున్నారు కొంతమంది స్థానికులు ఉన్నారు ఇక్కడ కాలనీవాసులు అందరూ మాట్లాడదాం ఏమి ఇబ్బంది అవుతుందండి అండర్ బ్రిడ్జ్తో మీకు అండర్ బ్రిడ్జ్తో వర్షాకాలం అయితే అసలు బండి వెళ్ళలేదు విపరీతమైన వాటర్ అక్కడి నుంచి వాటర్ వచ్చేస్తున్నది ఆ మహాలక్ష్మివాడ జయ జయనారు క్రాంతినారు ఆదిలాబాద్లోను 30% జనం ఉన్న ఏరియాల ఇంత వేస్ట్ కట్టిందంటే అసలు అర్థం అయింది డ్రైనేజ్ పెద్ద పెద్ద లారీలు వచ్చినా కానీ అందులో ఒక లారీ పోయితే అక్కడ నుంచి ఆటో కూడా వెళ్ళరాకుండా పరిస్థితి ఉన్నది దీన్ని అనుగుణంగా చూసుకొని మరి మాకు
అతి త్వరలో పాత బ్రిడ్జ్ పాత తోవిచ్చినా పర్వాలేదు. దీన్ని కూడా ఏ రకంగా కట్టిండో అసలు ఏ ప్లాన్తో కట్టిండో కూడా అర్థమైతే లేదు. నీళ్లు మొత్తం జామ్ అయితే కదా ఎన్ని రోజులు పడుతుంది నీళ్లు పోవడానికి? బురద వాసన అట్లాంటిది ఏమైనా జామ్ అయితే ఉంటుందా? మీకు ఇబ్బంది అవుతుందా? వర్షాకాలం మొత్తం విపరీతం, 1 మంత్ వాటర్ ఉంటుంది. వర్షము ఈ రోజులు అయితే వర్షం చూసినా కంటిన్యూ వర్షాలు ఉండటంతోని విపరీతమైన అసలు వాటర్ ఇళ్లకుంటేనే పరిస్థితి ఉన్నది. ఒక బస్సు రావాలన్నా ఒక ఆటో రావాలన్నా మహాలక్ష్మి వాడంటేనే భయపడుతున్నాడు. రోడ్లు కూడా విపరీతంగా అనాశంగా ఉన్నాయి. రైట్, ఇంకా కొంతమంది ఉన్నారు, ఏమి ఇబ్బంది అవుతుందని? మేము ఇప్పుడు జయజావనాలు ఉంటాం, మరి ఇక్కడ నుంచి మాకు అక్కడ నుంచి ఇక్కడ నుంచి పోవాలంటే ఇప్పుడు హాస్పిటల్కి సమస్య కానీ ఏదైనా ఇప్పుడు మన డెలివరీ సమస్యలు హాస్పిటల్కి సంబంధించి ఏదైనా కానీ బాగా ఇబ్బంది అవుతుంది. ఏంటంటే అక్కడ నుంచి ఇక్కడ అండర్ బ్రిడ్జ్ నుంచి పోవాలి, అండర్ బ్రిడ్జ్కి వస్తే వర్షాకాలం పూరా ఎప్పుడు ప్రాబ్లమే, ఎప్పుడు నీళ్లు నిండుతూనే ఉంటాయి. వర్షాలు పడ్డప్పుడల్లా నీళ్ళు నుంచి ఆళ్ళవారు మూరం వస్తారు, మళ్ళీ అటనైతే వర్షం పడ్డప్పుడంతా ఖరాబ్ అవుతుంటాయి. మాకు బాగా అంటే బాగా ఇబ్బంది అనేది మాకు మీరు వేరెక్కడ ఒక అండర్ బ్రిడ్జ్ ఇవ్వాలి, లేకపోతే ఫ్లైఓవర్న చేస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఎన్నో రోజుల నుంచి ఎప్పుడో ఇప్పుడు 7-8 సంవత్సరాలు అవుతుంది గవర్నమెంట్ ప్రతిసారి అండర్ బ్రిడ్జ్ ఓవర్ బ్రిడ్జ్ ఇస్తున్నాము ఇస్తున్నాము అంటున్నారు. ఇంతవరకు అసలు ఎవరు ఏం ఇదే చేస్తలేరు, ఏం చేస్తలేరు. ఇంకా కొంతమంది ఉన్నారు, ఈ రోడ్డుతో పెద్ద వెహికల్స్ కూడా ఎక్కువ పోతూ ఉంటాయి అనుకుంటా మీకు వర్షాకాలం కానీ ఇంకా ఈ రోడ్డుతో పాత గేట్ మూసేయడం వల్ల పెద్ద వెహికల్స్ చూడడం వల్ల ఏమైనా ఇబ్బంది అవుతున్నాయి మీకు? మాకు స్కూల్లో వెళ్ళటానికి పిల్లలకు ప్రొద్దున బాగా లేట్ అవుతుంది. ఇక్కడ సార్ వీళ్ళు అండర్ బ్రిడ్జ్ కట్టిండ్రు, ఇది మా ప్రజల కొరకు కట్టలేదు సార్. వీళ్ళు ఇది బ్రిడ్జ్ కట్టింది సార్, రైల్వే ర్యాగింగ్ కొరకు కట్టిండ్రు, వాళ్ళ లోడ్ బండ్లు వెళ్ళటానికి కట్టిండ్రు, మా కొరకు కట్టలేదు. అయితే మాకు ఇబ్బంది ఏం జరుగుతుంది అంటే ఇక్కడ మాకు ప్రొద్దున 9 గంటలకు పిల్లలు స్కూల్కి వెళ్ళాలంటే 10 అవుతుంది. వాళ్ళ ర్యాగించాలైతే ఆటో యాక్సిడెంట్, ఆటో పక్కన లొందలలో ఆటోలు పడుతున్నాయి, ఆయన పట్టించుకుంటే వాళ్ళు. వర్షాకాలం జూన్ జూలై ఆగస్టు సెప్టెంబర్ దాకా మొత్తం 4 ఫీట్ల నీళ్ళు ఉంటుంది, అది చూస్తలేరు. వాళ్ళు వాళ్ళ ఇండ్ల ముందట రోడ్లు ఎమ్మెల్యే ఉండని ఎంపీ ఉండని వాళ్ళకై సీసీ రోడ్డు కానీ డాంబర్ రోడ్డు ఇంతవరకు 4 సార్లు అయింది, ఇటు ఒక్కసారి రోడ్ వేయలేదు. చూశారుగా, ఇది రైల్వే అండర్ బ్రిడ్జ్లు ఫ్లైఓవర్ లేక జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు. ప్రభుత్వం స్పందించి ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో అవసరమైన ఆర్యూబీలు ఫ్లైఓవర్లు నిర్మించాలన్న డిమాండ్ మాత్రం ఉంది. కెమెరా పర్సన్తో ప్రేమ్ సాగర్, V6 న్యూస్, ఆదిలాబాద్ జిల్లా నుంచి.